ప్రైజలాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరవ వచనం మన అందరి దోషమును ఆయన మీద మోపెను మేము ప్రకటించిన సంగతులను నిజంగా ఎవరనమ్మరు యహోవా హస్తం ఎవరికి బయలుపరచబడింది యహోవా ఎదుట ఆయన ఒక చిన్న మొక్కవేళ ఉన్నాడు ఎండిన భూమిలో ఎదుగుతున్న మొక్కవేళ పెరిగాడు మనము ఆయనలో చూడతగిన రూపం కానీ తేజస్సు కానీ ఏమీ లేదు మనము ఆయనను చూడడానికి ఇష్టపడటకు ఆయనలో ప్రత్యేకత ఏమీ మనకు కనపడదు ఆయన నీచంగా ఎంచబడ్డాడు మనుషుల చేత విడిగా పెట్టబడ్డాడు ఆయన ఎంతో బాధ పొందిన మనిషి కనీసం ఆయన్ని కన్నెత్తి చూసేందుకు మనుషులు ముఖాన్ని దాచుకున్నారు ఆయన నీచంగా ఎంచబడ్డాడు కనుక మనం ఆయన్ని లెక్క చేయలేదు నిశ్చయంగా ఆయన మన వ్యాధులను భరించాడు మన బాధలను మోసాడు అయినా ఆయన కొట్టిన వాణిగాను హింసించిన వాణిగాను బాధించిన వాణిగాను మనం తలంచాం కానీ మనం చేసిన చెడ్డ పనులకు ఆయన శ్రమ పొందాల్సి వచ్చింది మన దోషం మూలంగానే ఆయన నలగొట్టబడ్డాడు మనకు సమాధానం ఇచ్చిన శిక్ష ఆయన మీద పడింది ఆయన గాయాల మూలంగా మనకు స్వస్థత లభించింది కానీ ఆయన ఇలా చేసిన తర్వాత కూడా మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయి తిరిగాం మనం మనకు ఇష్టమైన దారిలో పోయాం మనం అందరి దోషాన్ని యహోవా ఆయన మీద వేశాడు ఆయన బాధింపబడ్డాడు శిక్షింపబడ్డాడు కానీ ఎన్నడూ ఎదురు చూడలేదు వధించుటకు తీసుకొని పోబడే గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నాడు ఒక గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా మౌనంగా ఉంటుందో ఆయన అలా మౌనంగా ఉన్నాడు తనను తాను రక్షించుకోవడానికి ఆయన నోరు తెరవలేదు ఆయన అబద్ధపు తీర్పు పొంది బంధింపబడి తీర్పు తీసుకొని పోబడ్డాడు ఆయన తరంలో ఈ విషయాలు ఎవరో మనసుకు తీసుకోలేదు ఆయన భూమి మీద నివసిస్తున్న వారిలో నుండి తొలగింపబడ్డాడు నా ప్రజలు అపరాధాల కోసం ఆయన నల్లగొట్టబడ్డాడు ఆయన చనిపోయి ధనికులతో పాటు పెట్టబడ్డాడు దుష్టులతో పాటు ఆయన సమ్మతి చేయబడ్డాడు ఆయన దౌర్జన్యం చేయలేదు ఆయన ఎన్నడూ మోసం చేయలేదు ప్రైజ్ దలాడు మెగాబ్లస్ బ్లస్ ఇండియా